हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अल्हम्दुलिल्लाह हेल्दी कुकिंग्स। फ्रेंड्स, ई रोजैते सोरकाय तो ओक मंची रेसिपी चेयबोतुन्नानु। इदी प्रेजेंट मनकि कोत्त रेसिपीला अनिपिंचोच्चु, कानी इदी चाला पातकालमुनाटि रेसिपी अंट। नाकु ओक पेद्द आवड चेप्पारु, अदि मीकु इंट्रोड्यूस चेयालनि चेप्पि नेनु ई वीडियो चेस्तुन्नानु। इक्कडैते नेनु ओक लेत सोरकायनि तीसुकुन्नानु। दानिनि वीडियोलो चेप्पिंचिन विधंगा ఇలా పైన క్యాప్ కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు గుజ్జు ఉంది కదా, అవన్నీ క్లీన్ చేసుకోవాలి। ఈ సొరకాయని లోపల అంత గుజ్జు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ టైప్ లో ఉంటుంది కదా, ఇందులో మనం ఒక 2 టమాటాస్ ని ఇలా సెట్ చేసుకోవాలి। అంటే మనం వేడి చేస్తున్నప్పుడు అందులో వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్ లో ఆ టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి। ఈ సొరకాయల్లో టమాటాలు సెట్ చేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ తీసుకొని మనం అప్లై చేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం రెడీ చేసుకున్న ఈ సొరకాయ అందులో టమాటాలు అన్ని కూడా దీని మీద మనం కాల్చుకోవాలి। సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులోనే మనం అందులో చాలా వాటర్ మనకి ఊరుతుందన్నమాట। ఆ ఊరు చూసారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి వీడియోలో, అలా ఊరుతున్న దాంట్లోనే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి। ఇలా అన్ని వైపులా మనం తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి। ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే సొరకాయ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోతుంది। ఇలా రౌండ్ గా ఎక్కడైతే మగ్గలేదో అక్కడ తిప్పుకుంటూ కాల్చుకోవాలి। తర్వాత లోపల ఉన్న కొంచెం మగ్గిన ఆ టమాటాలను కూడా మనం జస్ట్ ఒక సిప్ అలా కాల్చుకొని పెట్టుకుందాం। చూసారా, తర్వాత దీనిని కొంచెం చల్లారే వరకు మనం వెయిట్ చేద్దాం। కంప్లీట్ గా చల్లారిన తర్వాత సొరకాయని ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న గుజ్జుని మనం చాక్ సహాయంతో కట్ చేసుకోవాలి। సొరకాయ అంత చక్కగా మగ్గిపోయింది, సాఫ్ట్ గా ఉంటుంది, మనం సెపరేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది। ఒక ప్లేస్ నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఒక పీస్ తీసుకొని చాక్ తోటి ఇలా చెక్స్ మాదిరిగా మనం కట్ చేసుకొని ఒక బౌల్ లో సెపరేట్ గా తీసుకోవాలి। సొరకాయని మనం కుక్ చేయడం కంటే కూడా ఇలా కాల్చినప్పుడు ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఫామ్ అవుతుంది, స్మెల్ కూడా చాలా బాగుంది। ఇలా చాక్తో కాకుండా మీరు స్పూన్ తో అయినా తీసుకోవచ్చు, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం స్పూన్ సహాయంతో అయినా తీసుకోవచ్చు। చాక్తో అయితే నీట్ గా వచ్చేస్తుంది ఇలాగా। ఇలా మనం కట్ చేసుకున్న 4 పీసెస్ లో కూడా గుజ్జుని మొత్తం ఇలా తీసేసుకున్నాను। తీసుకున్న తర్వాత మనం టమాటాలు కూడా కాల్చుకున్నాం కదా, ఆ టమాటాలో ఉన్న పైన లేయర్ నెమ్మదిగా తీసుకొని కట్ చేసుకోవాలి। చూసారా, భలే ఈజీగా వచ్చేస్తుంది కదా। దీనిని ఇలా క్లీన్ చేసుకొని జస్ట్ మనం స్మాష్ చేసుకోవాలి చాక్ తోటి। ఈ రెసిపీ చేసేటప్పుడు ఇలా కాల్చుకొని దీని మీద లేయర్స్ తీసుకొని స్మాష్ చేసుకోవడం, ఇలా కట్ చేసుకోవడం ఒకటే పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్। తర్వాత మనం కుక్ చేస్తాం కదా, అది మొత్తం జస్ట్ 2 మినిట్స్ లో అయిపోతుంది। నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్ని కట్ చేసుకొని నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను। నెక్స్ట్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, దాని తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న చిన్న కట్ గా చేసుకొని వేసుకున్నాను। అలాగే అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని చాప్ చేసుకోవాలన్నమాట, సాధ్యమైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। ఇవన్నీ కరెక్ట్గా మగ్గిన తర్వాత లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి। ఇందులోనే కొంచెం ఉప్పు, 1/4 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం వేసి అన్నీ కలగలిపి మగ్గనివ్వాలి। ఈ రెసిపీలో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 2-3 డేస్ నిల్వ ఉండే రెసిపీ అన్నమాట, అందుకే కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది। ఇదంతా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న, స్మాష్ చేసి పెట్టుకున్న సొరకాయ మిక్చర్ని యాడ్ చేయాలి। ఇందులో మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, అంతా అందులో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది। మనం దీనిని ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి అంత కుకింగ్ టైం పట్టదన్నమాట, జస్ట్ 2 మినిట్స్ మనం స్టవ్ మీద అలా పెట్టి సర్వ్ చేసుకోవడమే, చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది। మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క చిన్న లైక్ ఇవ్వండి। మరి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం, థ్యాంక్ యూ, టేక్ కేర్ ఫ్రెండ్స్।